మానసిక రుగ్మతలు సాంకేతికత ప్రభావం ఆధునిక చికిత్స పద్ధతులపై భారత సైకియాట్రిక్ సమైక్య తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు సైకాన్ 2021 సదస్సును నిర్వహిస్తున్నట్లు సమైక్య తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్ తెలిపారు. తాతకృష్ణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షుడు రమ సుబ్బారెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రసాదరావులతో కలిసి సదస్సును సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. తాతకృష్ణ హోటల్లో 2 రోజుల పాటు జరిగే సదస్సును గవర్నర్ తమిళసై ప్రారంభిస్తారని చెప్పారు. 2 ఇయర్స్ ముందర అంటే ఈ కోవిడ్ రాకముందు నేషనల్ సర్వే చేశారు. దాంట్లో సివియర్ మెంటల్ డిజార్డర్స్ 3% పాపులేషన్కి ఉన్నాయి, అంటే సైకోసిస్ అని అంటారు. డిప్రెసివ్ డిజార్డర్ 5-7% మన దేశంలో, అంటే నేను చెప్తున్నది దేశంలో అనేక శాంపుల్ సర్వే గురించి మీరు వింటారు, అన్ని చోట్ల జరిగే సర్వే. 3rd ఇంపార్టెంట్ డిజీజ్ అంటే డిప్రెషన్, 3rd యాంగ్జైటీ డిజార్డర్స్ అని మీరు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లు, జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్లు, ఫోబిక్ డిజార్డర్లు, అవి రఫ్లీ 2% ఉన్నాయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫాస్ట్గా పెరిగిన జబ్బు అంటే గత 3 దశాబ్దాల్లోనూ పెరిగిన జబ్బుల్లో ఎడిక్షన్ డిజార్డర్స్ అనేది ఒక స్పెషాలిటీ అయిపోయింది. ఎడిక్షన్ డిజార్డర్ ఇందాక నేను చెప్పినట్టు మీకు కొత్త ఎడిక్షన్స్ వస్తున్నాయి, అవి కూడా ఎడిక్షన్. అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు, ఎడిక్షన్కి బ్రెయిన్లో సర్టన్ ఏరియాస్ యాక్టివేట్ అవుతున్నాయనేది మేము మాకు సైంటిఫిక్గా మాకు తెలుసు, మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే అందరూ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్ మొదలెట్టిన వాళ్ళందరూ ఎడిక్ట్ కాదు, ఆల్కహాల్ ముట్టుకున్న వాళ్ళందరూ ఎడిక్ట్ కాదు, ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ ఎడిక్ట్ కాదు. ఆల్కహాల్ తాగే వాళ్ళు కానీ లేదా డ్రగ్స్ కానీ ఎడిక్ట్ అవుతున్న వాళ్ళ శాతం మొత్తం పాపులేషన్లో 4-5%. 4-5% అంటే చాలా ఎక్కువ అండి. ఈ మధ్య కొత్తగా పెరుగుతున్న మానసిక రుగ్మతల గురించి ఈ సర్వేలు ఏం చెప్పాయి